పోచంపల్లి రెండవ భాగం. ఒక్కొక్కరు వారి పనిని ఎవరి దగ్గర నేర్చుకుంటారు? ఇంతకుముందు వీడియోలో మనం ప్రసిద్ధి చెందిన పోచంపల్లి చేనేతకారుల గురించి తెలుసుకున్నాం. ప్రస్తావన: ప్రతి ఒక్కరూ వారి వారి పనిని చేసేందుకు ఎవరి దగ్గర నేర్చుకుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జియా వాళ్ల అమ్మ దగ్గర పోచంపల్లి నేతకారుల గురించి తెలుసుకుని చాలా సంతోషించింది. ఎవరైనా వారి పనిని ఎవరి దగ్గర నేర్చుకుంటారు అని తెలుసుకోవడానికి జియాకి చాలా ఉత్సాహంగా ఉంది. ఇది తెలుసుకోవడానికి జియా ముందుగా తన నోట్బుక్లో ఒక పట్టిక తయారు చేసింది. ఆ పట్టికలో ఇలా రాసింది: పేరు, పని, ఆ పని వారెవరి దగ్గర నేర్చుకున్నారు. జియా వాళ్ళింట్లో సప్న ఆంటీ వంట చేస్తారు. జియా ఆవిడ దగ్గరికెళ్ళింది. ఆంటీ, మీరు ఇంత బాగా వంట చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను ఈ పనిని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను జియా. జియా తన టేబుల్ దగ్గర కూర్చుని తన పట్టికలో రాస్తోంది. ఈలోగా తనకి ఇంటి బయట కొన్ని శబ్దాలు వినిపించాయి. జియా కిటికీలోనుంచి బయటకి చూస్తే ఒక కన్స్ట్రక్షన్ సైట్ కనిపించింది. నేను కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి అక్కడ పనిచేసేవారు పనులు ఎవరి దగ్గర నేర్చుకున్నారో కనుక్కుంటాను. పదా బోబో, మనం వెళ్ళి వాళ్ళకి పనులెవరు నేర్పారో కనుక్కుందాం. ఆ జియా ఉండు, నేను కూడా నీతో వస్తాను. కన్స్ట్రక్షన్ సైట్లో పెద్ద పెద్ద మెషీన్లు, ప్రమాదకరమైన వస్తువులు ఉంటాయి. అందుకు పిల్లలక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదమ్మా. సప్నా ఆంటీతో జియా, బోబో కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి అక్కడ పనిచేసేవారు వారి వారి పనులు ఎవరి దగ్గర నేర్చుకున్నారో కనుక్కున్నారు. సివిల్ ఇంజనీర్ రాజేష్ కుమార్ తన పనిని ఎవరి దగ్గర నేర్చుకున్నారో చెప్పగలరా? జవాబు: రాజేష్ కుమార్ తన పనిని తన కాలేజీలో నేర్చుకున్నారు. మనోజ్ చౌదరి ఒక ప్లంబర్. ఆయన తన పనిని ఎవరి దగ్గర నేర్చుకున్నారో చెప్పండి. జవాబు: మనోజ్ చౌదరి ప్లంబింగ్ పని తన స్నేహితుడి నుంచి నేర్చుకున్నాడు. సూరజ్ తివారి మేస్త్రి. అతను తన పనిని ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారో తెలుసా? జవాబు: సూరజ్ తివారి తన తండ్రి దగ్గర మేస్త్రి పని నేర్చుకున్నాడు. జియా ఈ పట్టిక నింపి తన గదిలో కూర్చుంది. ఈలోగా జియా వాళ్ళ అమ్మగారు జియా గదిలోకి వచ్చారు. జియా, ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, నేను తయారు చేసిన పట్టికని చూస్తున్నాను. నువ్వు కూడా చూడు దీన్ని. అరే వా జియా, నువ్వు ఈ పట్టిక చాలా బాగా రాశావు. అమ్మా, నువ్వు మొక్కలు చాలా బాగా పెంచుతావు. అలా పెంచడం నీకు తాతగారు నేర్పించారా? అవును జియా, నీకు కావలిస్తే మొక్కలెలా పెంచాలో నేను నీకిప్పుడే నేర్పుతాను. ఓ తప్పకుండా అమ్మా. పదా బోబో, మొక్కలు పెంచడం అమ్మ దగ్గర నేర్చుకుందాం. సారాంశం: ప్రతి ఒక్కరూ వారి పనులను ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుని చేస్తారు.